తీసురా. కొట్టింది నువ్వు, నువ్వే తెచ్చుకో, నేను వెళ్ళను. ఏంటో కాయలతో పాటు ఉప్పుతా ఉంది తెలీదా, వెళ్ళి తీసుకురా. నేను తయాను, తీసుకురాపోతే ఒక్కడి బీక్తా. నేనేమన్నా నీ పని మనిషి అనుకుంటున్నావా? కాదు, నువ్వు నాకు కాబోయే పెళ్ళాను. పెళ్ళా ఉంటే తెలుసా పని మనిషి లాంటిది. నేను అలాంటి పెళ్ళాను కాదురా, నాకు నచ్చకపోతే నేను తగిలిస్తా. ఏంటే రెచ్చిపోతున్నావు, ఒక్కటి కొట్టానంటే కొడితే ఏడుస్తా. ఏడు ఏడు. ఏమా ఏమైంది? మీ అబ్బాయి నన్ను కొట్టాడు, నేను వాని పెళ్లి చేసుకోను. నిన్ను కొట్టాడా? రా రఘో, ఎలా రారా? ఏమా ఆటలో ఎవరన్నా కొడితే అలా ఏడుస్తారా? బై సుజాత, ఎందుకు కొట్టావు? అది నా మాట వినలేదు, అందుకే నేను కొట్టాను. నీ మాట వినకపోతే కొడతావా? నీ మాట వినకపోతే నువ్వు కూడా నన్ను కొడతావుగా. సరే సారీ చెప్పరా? చెప్పను. చెప్పకపోతే అంతాను. తప్పు దాంది, నీ ఎందుకు సారీ చెప్పాలి? మరీ ముందుగా తయారవుతున్నావు. నాలుగు తగ్గిస్తే నువ్వు నువ్వు ఇలా ప్రతిదానికి కొడుతూ పోతుంటే వాడు ఇంకా ముందుగా తయారవుతాడు. చిన్నపిల్లలు ప్రేమతో కూర్చోబెట్టి అర్థమయ్యేలా చెప్పాలరా. రే రఘు, పోయి ఆడుకో. స్వీట్ తీసుకో. ఏమిటి నా కోడ సుజాత? ఎక్కడ్రా సుజాత, ఎక్కడ్రా అమ్మా? సుజాత సుజాత అమ్మా సుజాత ఏంటి మావయ్యా? చెప్తానమ్మా, ముందు కూర్చో. రే, మీ నాన్న నాకు ఇచ్చిన పొలంలో మైకా పడిందిరా. 5 ఎకరాలు మామూలు లాభం కాదు, కోట్లు కోట్లు. చాలా సంతోషం రా. కలిసి వచ్చే కాలం అంటే అదేనండి మరి. ఇదంతా నా కోడల అదృష్టం. అమ్మా కాలు చాపరా. ఆ డబ్బొచ్చిన ఆనందంలో నీకు చిన్న బహుమానం ఇచ్చానమ్మా. ఈ పట్టీలు బాగున్నాయా? బాగున్నాయి మావయ్యా. వెరీ గుడ్. ఇదిగో ఈ పట్టీలు ఎప్పుడు నీ కాళ్ళకే ఉండాలమ్మా. నా బంగారు తల్లి. ఓకే పట్టీలు చూడు. నా కూతురు అలా పట్టీలు వేసుకుని పరిగెడుతుంటే అచ్చం మహాలక్ష్మిలాగే ఉంది. చనిపోయిన మా అమ్మ గుర్తుకొస్తుంది. సుజాత, రఘు వచ్చాడే, త్వరగా స్కూల్ కి బయలుదేరు. వస్తున్నా. ఏయ్ నా కొత్త పట్టీలు చూడు. హాయ్, చాలా బాగున్నాయి, దా ఎక్కు. ఆగరా అంటే వెళ్ళిపోతావేరా? వీరు వాళ్ళ డబ్బులు తీసావా? లేదా. ఏంట్రా ఇది, దొంగతనం చేస్తావా? నిన్ను దొంగతనం చేస్తారా? దొంగతనం చేస్తావా? దొంగతనం చేస్తారా? నేను ఎక్కడ దొంగతనం చేశాను? అదంతా నాదే. నువ్వు సంపాదించింది ఎవరికోసం? నాకోసమేగా. దొంగతనం చేసిన కాక ఎదురు సమాధానం చెప్తావా? హోరా హోస్కూల్కి. నా కూతురు ఇలా పట్టీలేసుకుని పరిగెడుతూ ఉంటే మాలచ్చలాగుంటది. సరిపోయిన మీ అమ్మగారే గుర్తొస్తుంది. రఘు, నీకోసం తెచ్చాను. నా కోసం తెచ్చావా? ఏంటి రోజు లేట్ గా వచ్చావు? ఏం లేదు, ఇంట్లో పనుంది. నువ్వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? నాకు వేరే పనుంది. నువ్వెళ్ళు. ఏంటి నువ్వు మధ్య స్కూల్ కి సరిగ్గా రావటం లేదు? నా సంగతి నీకెందుకు? నోరు మూసుకొని స్కూల్కి వెళ్ళు. నువ్వు
ఉదయం ద్రవ్య ఎక్కడ చేస్తున్నారా? నా ఇంట్లోంచే పొద్దున 2 కట్టలు ఎక్స్ట్రా తీసానని మా నాన్న ఎంత గోల్ చేశాడు తెలుసా? సర్లే ఆయన నీకెందుకై? నువ్వేమో ఆ సుయోతనే పెళ్లి చేసుకుంటాను అదే నాకు కాబోయే పెళ్ళం అంటావు, కానీ ఆ రాముగాడేమో ఎప్పుడు చూసినా సుయోతనే మాట్లాడుతున్నాడు రా. రామువా? ఎవడరా వాడు? అదే రా సర్పంచ్ కొడుకు. అందరూ వినండి, ఈ సుజాత నాకు కాబోయే పెళ్ళం, దీంతో ఏ మగాడు మాట్లాడినా దానికి పక్కన కూర్చున్న ఒక్కొక్కరి కాళ్ళ చేతులు ఎరకొడతాను. అర్థమైందా? ఏంటి అర్థం పద్ధతి లేకుండా లెక్కల్లో ఏదో డౌట్ ఉంటే చెప్తున్నాను, అనవసరంగా వాడిని పట్టుకొని కొట్టావు. రఘు, ఈ మధ్య నువ్వు మరీ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు. ఏయ్, నువ్వు ఎవరితో మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు, నువ్వు నా కాబోయే పెళ్ళానివి, నేను చెప్పినట్టే వినాలి. నువ్వే నాకు చెప్పేది, నీలాంటి మూర్ఖుడిని పెళ్లి చేసుకోను. నువ్వు నన్ను చేసుకునేదంటే అడ్డవాయనలతో మాట్లాడుతున్నావు, నేనే నిన్ను చేసుకుని బా. పెళ్లి చేసుకోవా? అమ్మయ్యా, ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. ఏ పెద్ద అందగత్తె టెక్క, జన్మలో నీ ముఖం చూడను. ఏ మగ పిల్లాడైనా పద్ధతి ప్రకారం పెంచకపోతే వాడు చెడిపోయేది ఈ వయసులోనే. పక్క ఊళ్ళో ఉన్న మైకాబొమ్మను చూసుకోవడానికి నేను రోజూ వెళ్లి రావాల్సి వస్తుంది. తండ్రి కంట్రోల్ లేక నా కొడుకు చెడిపోతున్నాడు, అందుకని నా ఫ్యామిలీ మొత్తాన్ని పక్క ఊరు షిఫ్ట్ చేద్దాం అనుకున్నాను రా. నీకేది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యి, కానీ మీ వాడికి ఏది నేర్పినా ప్రేమతో నేర్పించడానికి ప్రయత్నించు. పిల్లల్ని కొట్టే కొలిది వాళ్ళు మరీ మొండివాళ్ళుగా తయారవుతారు. ఎవరు? మన రఘువేనా? ఆ మూర్ఖుడు గురించి మాట్లాడుకు. రాము నాతో మాట్లాడాడని అనవసరంగా వాడిని పట్టుకొని కొట్టాడు. చిచి, ప్రతి దానికి ప్రతి వాళ్ళతో గొడవ. నరసమా, నరసమా, మేం బయలుదేరుతున్నారా? సరేరా, క్షేమంగా వెళ్ళి సుఖంగా ఉండండి. వెళ్ళొస్తాం వదినా. సుజాత, వాళ్ళు వెళ్ళిపోతున్నారే, వెళ్ళి సాగనంపు. రఘు, అటు చూడు, సుజాత నిన్నే చూస్తోంది. వెళ్ళి రఘుకి టాటా చెప్పు. వెళ్ళొస్తానని చెప్పరారా? వెళ్ళు. చిచి, వాడికి నేను టాటా చెప్పడం ఏంటి? వాడి మొహం కూడా నేను చూడను. చిచి, దానికి చెప్పేదేంటి? అది పెద్ద అందగత్తెని టెక్కు, దాని ముఖం ఈ జన్మలో చూడను. ఇలా నా కూతురు పట్టీలు వేసుకుని పరిగెడుతూ ఉంటే చనిపోయిన గుర్తుకొస్తాను. ఎప్పుడు చూసినా ఆటలే, ఒక్క అక్షరం తినగా రాయలేవు. కానీ ఆటలు కావాలా? ఆటలు రా, కూర్చో. రాయ్ రాయవే. ఏం రాయాలి? ఏం రాస్తా? పలకన్ రాయ్. ఇదిగో పలక, ఇంకేంటి రాసేది? పలక మీదే పలకాన్ రాయ్. ఏంటే రివర్స్ లో రాసావు? రివర్సా? నేను రాసింది కరెక్టే. కరెక్టా? పుస్తకం చూడు, పుస్తకమే రివర్స్ లో ఉంది, నేను రాసిందే కరెక్ట్. ఏంటే, పుస్తకంలో ప్రింట్ చేసిందా రాంగా? అవును. ఆ క్యాలెండర్ చూడవే, అది కూడా రివర్సే. మీరంతా తప్పు నేర్పిస్తున్నారు, నేను రాసిందే కరెక్ట్. కాదే, నువ్వు రాసేదే రాంగ్. నాన్న, అక్క చూడు, అన్ని తప్పులు నేర్పించి రివర్స్ లో రాయమంటుంది. నువ్వే తప్పు, నువ్వే తప్పు, నువ్వు 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 నువ్వే 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 నువ్వే. తొందరగా, నువ్వు లేమా నేను అరగ తీస్తా. సరే రాజీ, నువ్వు వెళ్ళి ఏం తీస్తున్నావే? హనుమంతు వచ్చేసావా? ఏమిటే వెళ్ళవే. వస్తే రాజీ, ఇంతసేపు ఏమిటే తేను తీసుకురావడానికి?
పేనెక్కడుంది అయిపోయిందిగా. అయిపోవడమేంటి, సగం సీసా ఉండాలిగా. ఇదే తాగేసి ఉంటుంది. నేనెక్కడ తాగాను? పొద్దున్నే లేవగానే నువ్వేగా తాగేశావు. నేను తాగానా? నేను చూస్తుండగా పళ్ళు కూడా తోమకుండా తాగేశావు. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు, అబద్ధాల పుట్ట. నువ్వే అబద్ధాల పుట్టవి. పాచిమంతో తేనె తాగేసి తర్వాత పళ్ళు తోముకున్నావు. తాగేసేందుకు అబద్ధాలు ఆడతావు? నువ్వే తాగావు, నేను చూశాను. నువ్వే తాగావు, నువ్వే తాగావు, నువ్వే తాగావు, నువ్వే తాగావు, నువ్వే తాగావు, నువ్వే తాగావు, నువ్వే నువ్వే తాగావు. ఇలా కాదు గాని. ఒరే హనుమంతు, అయ్యా నువ్వు వెంకన్నపాలెం వెళ్ళి అక్కడ వెంకటరమణ అనే కుర్రాడు ఉంటాడు, వాడి దగ్గర తేను పట్రా. దేనికోసం పాకూర దాకా? ఎందుకంటే అయ్యగారు దగ్గరలో ఎక్కడి నుంచైనా తెచ్చేస్తాను. ఒరే వాడైతే మన ముందే తేనెను చెట్టు నుంచి దింపిస్తాడు. అటువంటి తేనె వైద్యానికి సరిగ్గా సరిపోతుంది. నువ్వు వెళ్ళరా. సరే. ఏ బాబు ఆగు. ఏంటండి? ఇక్కడ వెంకటరమణ అని ఒక అబ్బాయి ఉండాలి. అయ్యో అక్కడ బాబు. ఇక్కడ వెంకటరమణ అని నేనే. ఏంటండి? నా పేరు హనుమత్. మోదుకూరు నుంచి నరసారావు గారు తేనె తెమ్మని పంపించా. ఒక నిమిషం, ముళ్ళు తీసేస్తాను. జాగ్రత్త, చూసినాడు. తెలియకుండా తీస్తున్నాడే బాబు. ఇతనికి ఇదే వృత్తా? కాదయ్యా, చదువుకుంటున్నాడు. నాన్నగారు చేసిన అప్పు తీర్చడానికి ఇలాంటి పనులు కూడా చేస్తుంటాడు. ట్యూషన్ కూడా చెప్తుంటాడు. ఒకట్లు రెండు మూడు నాలుగు ఐదు ఇదేమో తేనికి కష్టపడి చెట్టెక్కి తేని దింపినందుకు ఇంకో 50, మొత్తం 100. నాకు కాదండి, మా అమ్మకివ్వండి. మంచి కొడుకును కన్నా తల్లి. అలీ ఇల్లరా, ఇవి మీకు. వెంకట్, ఈ 50 తీసుకెళ్లి ఓ కిలో బియ్యం పావు కిలో కందిపప్పు తీసుకురామ్మా. అది కాదండి, ఇంట్లో తినడానికి ఏమీ లేవు, రేపు ఇస్తామండి. మీ నాన్న బతుకున్నన్నాళ్ళు నా దగ్గర అప్పు చేసి తెగతన్నాడు, మీరు తింటున్నారు. అందరూ తినవేనా, నా అప్పు తీర్చరా? ఈ ఒక్కరోజు తినకపోతే ఏం కాదు, రేపు తినండి. స్కూల్లో అయినా తినగా రాయడం నేర్చుకో. వీళ్ళకన్నా సరిగ్గా రాయడం వచ్చో రాదు, ఏం నేర్పిస్తారో ఏమో. అందరూ రివర్స్ నేర్పే వాళ్ళే. జాగ్రత్తమ్మా, మొదటిసారి కాలేజ్ కెళ్తున్నావు, అక్కడ కొత్త స్టూడెంట్స్ ని అదేదో చేస్తారంట. ఏంటండి అది? ర్యాగింగ్. ర్యాగింగ్ చేస్తారంట. తర్వాత మగపిల్లలు అవకాశం దొరికితే చాలు ఆడపిల్లలతో మాటలు కలపాలని చూస్తారు. వాళ్ళకి దూరంగా ఉండమ్మా,
రోజు లేడీస్ కంపార్ట్మెంట్ లోనే వెళ్ళొస్తూ ఉండు. సరేనమ్మా, నువ్వు బాగా చదువుకుని నువ్వు ఏమిటండి ఆ చదువు పేరు చెప్తారు? కలెక్టర్. ఓ పెద్ద ఆఫీసరో అవ్వాలని మీ నాన్న కోరిక, అందుకని బుద్ధిగా చదువుకుని ఆఫీసర్ కాకపోయినా కనీసం కలెక్టర్ అయినా అవ్వాలమ్మా. ఇక నీ నస ఆపుతావా? నా కూతురికి అన్ని తెలుసు, నువ్వు లోపల పోదమ్మా. మళ్ళీ నువ్వు ఎక్కడికి? ఇప్పటికే నువ్వు చాలా ఓవర్డోస్ ఇచ్చావు, ఇంటికి పద. మా జాగ్రత్త, నడు. ఆగండి అమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. ట్రైన్ లేటా? అవునరా. ట్రైన్ రాదే, ఇక్కడ టైం అవుతుంది కదా. పదరా, స్టేషన్ మాస్టర్ ని అడుగుదాం. ఏంటి సార్ ఈరోజు ట్రైన్ లేటా? ట్రైన్ ఎప్పుడు లేటేగా. అదేంటండి, ట్రైన్ ఎప్పుడు టైంకి రాదా? రాదు. ఈ స్టేషన్ కి నాకు తెలిసి రైట్ టైం కొద్ది జనం మాత్రమే, రైలు రాదు. ఏంటి సార్ స్టేషన్ మాస్టర్ అండి, మీరే ఇలా చెప్తారేంటి? స్టేషన్ మాస్టర్ ని కనుకనే అనుభవం మీద చెబుతున్నాను. బ్రిటిష్ వాళ్ళు మనకు వదిలేసిన రైళ్లే అవి, మా తాతలను లాగే, మా నాన్నలు లాగే, మమ్మల్ని లాగుతున్నాయి, మా పిల్లలు లాగుతున్నాయి, మా అనవాళ్ళు లాగుతున్నాయి. ఇన్ని తరాలు లాగి 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 అలిసిపోయి టైంకి రావు. ఏంటి సార్ నిన్న రైట్ టైంకి వచ్చిందిగా? అది పోయిన శుక్రవారం రావాల్సిన బండి. మరి వాళ్ళ ట్రైన్ ఎప్పుడు వస్తుందండి? నిన్న ట్రైన్ రాని. ఏ క్లాస్ రూమ్ ఎక్కడండి? ఏమో నాకు తెలియదు. బీకాం ఫస్ట్ ఇయర్ ఎక్కడ చెప్తారా? నాకు తెలియదండి, నేను కూడా వెతుకుతున్నాను. రండి ఇద్దరం కలిసి వెతుకుదాం. అప్పే వదిలేండి, నేను వెతుకుంటా. చూడండి, నేను మీకు అకౌంట్స్, స్పోర్ట్స్, ఫిజికల్ ట్రైనింగ్ అండ్ కామర్స్ చెప్పే లెక్చరర్ని. ఈ కాలేజ్ లో అన్ని మెయిన్ డిపార్ట్మెంట్స్ నా కిందే ఉంటాయి, ఉండకపోతే ఉంచేస్తా. నా పేరు జ్ఞాన సరస్వతి. ఇప్పుడు మిమ్మల్ని మీరు క్లాస్ కి పరిచయం చేసుకోండి. నా పేరు వెంకట్రావు అండి, మా నాన్న పేరు సుబ్బారావు అండి, ఆయన కార్పెంటర్ అండి. కూర్చో. నెక్స్ట్. నా పేరు రామశాస్త్రి, మా నాన్నగారు మా ఊరు శివాలయం పూజారి అండి. నెక్స్ట్. నా పేరు చిరంజీవి అండి, మా నాన్న పేరు నాగార్జున అండి. మీ తాత పేరు నాగేశ్వరరావా? అబ్బా మీకెలా తెలుసు మేడం, అంత కరెక్టే చెప్పారు. మీ ఇల్లు అన్నపూర్ణ స్టూడియో, నిజం చెప్పరా? నిజం మేడం, కావాలంటే బర్త్ సర్టిఫికేట్ చూసుకోండి. సర్లే కూర్చో. నెక్స్ట్. నా పేరు వెంకటరమణ మేడం, మా నాన్న చనిపోయారు, చిన్న చిన్న పనులు ట్యూషన్ చెప్పుకుంటూ ఇలా చదువుకుంటున్నాను. కూర్చో. నెక్స్ట్. నా పేరు షకీల మేడం, వాళ్ళ అమ్మ పేరు కామేశ్వరి మేడం. ఏంట్రా చూపు, లే నువ్వు చెప్పు. నా పేరు అలీబాబా మేడం, ఈ 40 మంది నా స్టూడెంట్స్ మేడం. మేడం అలీబాబా 40 దొంగ సినిమా చూశారు మేడం, ఆ 40 మంది వీలే మేడం, నేను ఒక్కనే జెంటిల్మెన్ మేడం. నువ్వు జాయిన్ అయ్యి 1 గంట కాలేదు, అప్పుడే మొదలెట్టావా? కొచ్చా. అధ్యక్ష, ఇది అసెంబ్లీ కాదు, కొచ్చా. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్. లోపలికి రావచ్చా మేడం? రామ్మా కూర్చో. క్లాస్ కి పరిచయం చేసుకోమ్మా. నా పేరు సుజాత అండి. మేము పట్టీలు వేసుకుంటామండి, మేము పల్లెటూరు బయలుతులమని, మాకేమీ తెలియదండి. లోకమంతా శూన్యమని, మొహన్ పసుపు రాసుకొని, జడగంట వేసుకొని, గల్లు గల్లుమని గంగిరెడ్డ తిరుగుతుంటామని. అమ్మాయిలందరూ డెవలప్ అవ్వాలంటే అమ్మాయిలందరూ వెనక్కి లాగేసుకుంటారు. వీళ్ళు చమకిద్దరే బాగుపడి. ఈరోజు కాలేజీలో ఒక అమ్మాయి చేరిందమ్మా, అచ్చం మహాలక్ష్మిలా ఉంది, కానీ వీడే ఈ అలీగాడు. ఆ అమ్మాయిని పట్టీలు కట్టుకున్నావు, 2 జళ్ళు వేసుకున్నావు, గంగిరెద్దులా ఉన్నావు అని నానా మాటలా నేర్పించాడు. నాకైతే అమ్మాయిని చూస్తే చాలా జాలేసింది. జాలి అమ్మాయిని నేర్పిస్తే నీకెందుకురా జాలి? అమ్మాయికి నీకు ఏ సంబంధం? కాలేజీకి వెళ్ళి బుద్ధిగా చదువుకొని ఇంటికి రా, క్లాస్ లో కూడా తలదించుకొని ఇది ఇలా చదువు. కంగారు పడకు, నా డబ్బు కోసం రాలేదు,
మీ అప్పు త్వరగా తీరిపోయి ఉపాయం చెప్తాను, వింటావా? రేపు తిరునాళ్ళలో గుడి చుట్టూ తోరణాలు కట్టే కాంట్రాక్ట్ నీకు ఇప్పిస్తాను 500, అందులో 250 నాది, 250 నీది, సరేనా? సరేనండి. స్కూలుకి తీసుకెళ్లి సాయంత్రం పట్టుకురా. ఇవి పోయాయో నాన్నగారు బాధపడతారు, జాగ్రత్త. సరే అక్క. అదేంటండి పట్టిల్ తీసేశారు? అవును తీసేశాను. నీకెందుకు? పట్టిల్ వేసుకుంటే ఎందుకు వేసుకున్నావని మీరు ఏడిపిస్తారు, తీసేస్తే ఎందుకు తీసేసావని మళ్ళీ మీరు అడుగుతారు. వేసుకుంటే వేసుకుంటాను, తీసేయాలనిపిస్తే తీసేస్తాను. అసలు నా సంగతి నీకెందుకయ్యా? నీకు నాకు ఏంటి సంబంధం? వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. అందరు కూర్చున్నారా? నేనే మీ బాకీలు ఇచ్చినాన్ని. గుడ్ మార్నింగ్ చెప్పండి రా. గుడ్ మార్నింగ్ ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు, కూర్చోండి. ఈరోజు మన బాట్ని నిన్న జాయిన్ అయ్యావు, ఇవాళ లెక్చరర్ అయ్యావు, రేపు ప్రిన్సిపల్ అవుతావా? నీకోసం ఏదమ్మని అవుతాను మేడం. పైకి చెప్ప. ఓయ్ ఏంటో చూపు. అధ్యక్ష కూర్చో. అయినా బీకామ్ లో బాట్ని ఏంట్రా? కన్ఫ్యూజన్ లో ఉండి అలా రాశాను మేడం. జాయిన్ అయిన రెండో రోజే కన్ఫ్యూజనా? అవును మేడం. ఈ కన్ఫ్యూజన్ ఇప్పుడు కాదు మేడం, చిన్నప్పుడు ఇన్స్పెక్టర్ అవుదామని స్కూల్లో జాయిన్ అయ్యా మేడం. అప్పుడు మీలాంటి టీచర్స్ అశోకుడి గురించి, అతని గొప్పదాని గురించి చెప్పారు మేడం. అసలు అశోకుడికి ఇన్స్పెక్టర్కి ఏంటి సంబంధం? అప్పుడు మొదలై మేడం నా కన్ఫ్యూజన్. నేనే కాదు మేడం, మొత్తం మా యూత్ అందరికి కన్ఫ్యూజనే. ఇంట్లో అమ్మలేమో డాక్టర్లు అమ్మంటారు, నాన్నలేమో ఇంజనీర్లు అమ్మంటారు, నువ్వేంటవుతావని ఎవరు ఏమి అడగదు. కన్ఫ్యూజన్ కాక ఏంటి మేడం వస్తుంది? ఎక్కువ మాట్లాడేవనుకో పిసికేస్తా. ఏమండి పట్టీలు వేసుకోండి, మీరు పట్టీలు వేసుకుంటే చాలా బాగుంటారు, అచ్చ మహాలక్ష్మిలా ఉంటారు. తర్వాత మీ అమ్మ గుర్తొస్తారు, మాకు తెలీదు అనుకున్నావా? వెళ్ళు వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. అమ్మో ట్రైన్ వచ్చేస్తుంది. పట్టీలు వేసుకుంటున్నందుకు థ్యాంక్స్ అండి. ఇదిగో నేను వేసుకుంది నీకోసం కాదు, మా నాన్న కోసం. ఎళ్ళెళ్ళు కాలేజ్ కు వేసుకురాపోయినా పర్లేదు, కనీసం తిరునాళ్ళకన్నా వేసుకురండి. నువ్వు ఉంటానంటే నేను అసలు తిరునాళ్ళకే రాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఆ రానట్టుంటే. ఏమోనండి వస్తానన్నట్టు వినిపించింది. వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. ఏమిటి తయారవ్వకుండా అక్కడ కూర్చున్నావు? తిరునాళ్ళకి రావా? లేదు నేను రావటం లేదు. ఏ నాకు రావాలనిపించట్లేదు అంటుంటే దీనికి మలేరియా వచ్చినట్టుంది. ఏంటి? ఏం లేదు. నాన్నగారు మీకే కాదు అక్క పట్టీలంటే కాలేజ్ లో ఇంకొకరికి కూడా చాలా ఇష్టం. నా నోరు నువ్వు మూసావే? నాన్నగారితో ఎందుకు ఆ కుర్రాడు గురించి చెప్పావు?
చెప్తే నోరు ముస్తావా? అసలు ఆ కుర్రాడికి నీ పట్టీలంటేనే ఎందుకు ఇష్టం? ఎందుకు అనవసరంగా నా నోరెందుకు మూసావ్? తల్లి వెళ్ళు. కట్టినవరా? అవునరా, రేపా పచ్చిలమ్మాయి వస్తుందంటావా? ఏమరా, రానన్న పద్ధతి చూస్తే వచ్చేటట్టే ఉంది. నా నోరు ఎందుకే మూసావు? ఎందుకు నా నోరు మూసావు? డెకరేషన్ చాలా బాగా చేశారయ్యా. ఇదిగో. నమస్తే సార్. నమస్తే. సగం నీది సగం నాది. అదేట్రా, అమ్మాయి వస్తుందని రాలేదేట్రా? ఏమో. అయ్యా, అర్జెంట్ మిల్లు పంపించండి. తూరు పొలంలో నాటుకోయా? మీ నాన్నగారు ముందు కాల్చొద్దు, ఆయన కాస్త మర్యాద. చిన్నబాబు, తొండలు పగబడతాయంటారా? తొండలు బాగుపడటం ఏంట్రా? భలే చెప్తురు సారు, మనుషుల కన్నా పాముల కన్నా తొండలకు ఎక్కువ పగ. అదిగా చిన్నబాబు, చిన్నప్పుడు నేను ఒక తొండను కొట్టాను, అది అప్పుడు నుంచి నా మీద పగబట్టినాను ఫాలో అవుతుందేమో నాకు అనుమానంగా ఉంది. ఇది ఆ తొండరాబాయ్ నిన్ను కథం చేయడానికి వచ్చింది. అసలు చిన్నబాబు, మనం కూడా తొండల్లాగా రంగులు మారగలిగితే ఎంత బాగుంటుందంటారు? చెట్లో గెలిపోయామనుకోండి ఆకుపచ్చగా అయిపోవచ్చు, నీళ్ళలోకి వెళ్ళిపోయామనుకోండి నీలంగా అయిపోవచ్చు. మన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళామనుకోండి అది ముసలిపెట్టి పసుపోయిపోరా అంటే పసుపోయిపోవచ్చు, ఎరుపోయిపోరా అంటే ఎరుపోయిపోవచ్చు. అయ్యగారు గొడవ పట్టు. నేనా? అవు, నువ్వే తొందరగా వచ్చే, టైం అయిపోతుంది. ఇంక నుంచి వెళ్ళిపోయి వేడి నీళ్ళు పెట్టుకుని కొత్త సభ్యుడు ఒళ్ళంతా శుభ్రంగా రుద్దుకుని ఇస్త్రీ బట్టలు కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని రెడీగా ఉండు. ఐగర్ రాత్రికి వచ్చేత. మా ఇంటడేమన్నా? మీ ఐ సంగతి నేను చూసుకుంటాను కదా, నువ్వు ఐగర్ సంగతి చూసుకో. ఎల్లు ఏం భయపడద్దు, అంతా భ్రమణం జరిగిపోద్ది. జయండి. ఏమండి? ఏమండి సుజాత గారు, ఏంటండి మళ్ళీ పట్టిల్ తీస్తారు? Good morning. కూర్చోండి. Today I am going to explain. సార్, బోర్డ్ మీద ఏసారు అది? ఏ సార్ లిచ్చే అయ్యండి, మీరే రాసేలా సార్? ఏం రాసానా? ఎవరు సార్ మీ లవ్? నువ్వు పట్టీలు వేసుకుంటే అందంగా ఉంటావు, నా కోసం వేసుకోవా. నేను పట్టీలు వేసుకుంటే అందంగా ఉంటానా? నేను వేసుకోనరా, ఎందుకు వేసుకోవాలి? ఇది నేను రాయలేదు, దీనికి నాకు ఏం సంబంధం లేదు. అలాగంటే కుదరదు సార్, నా పుస్తకంలో ఏది రాసినా దాన్ని నేనే బాధ్యులు, కానీ బ్లాక్ బోర్డు మీద ఏది రాసినా ప్రతిదానికి మీరే బాధ్యులు సార్.
ఎవరు సార్? చెప్పండి. లేడీ లెక్చరర్. ఏయ్ లేడీ లెక్చరర్ లేరు, ఎవరు లేరు? నర్వస్ గా లెక్చర్ కాబట్టి స్వేప్రా సార్, మీ లెవెల్ కి బాగోదు. వద్దు సార్. నేను చెప్తున్నానా, అది నేను రాయలేదని ఎవరు రాశారో మర్యాదగా చెప్పండి, లేకపోతే ఒక్కొక్కరు తోలి తీసేస్తాను. అది నేనే రాశానండి, ఈ అమ్మాయి కోసమే రాశాను. పట్టీలు వేసుకుంటే ఈ అమ్మాయి బాగుంటుందని అలా రాశానండి. ఆహా, ఏం ధైర్యంగా చెప్పారా, వృద్ధిలోకి వస్తా. కూర్చో. అమ్మో అమ్మో, స్టూడెంట్స్ ఎంత ఎదిగిపోయారు. మా రోజుల్లో ఒక ఆడపిల్లకి ఐ లవ్ యూ అని చీటీ రాసి ఇవ్వడానికి గడగడ ఉనికిపోయేవాళ్ళం, కానీ మీరిద్దరూ ఏకంగా మీ లవ్కి బ్లాక్ బోర్డ్ ని వాడేస్తున్నారు. సారీ సార్, ఇందులో ప్రేమ గిమా లాంటిది ఏమీ లేదు. ఇలాంటి వెధ వేషాలు వేస్తే చెప్పు తెగుద్ది. నీ అకౌంట్స్ టెక్స్ట్ బుక్ ఒకసారి ఇవ్వా. ఆ బుక్ నీ దగ్గర లేదా? రేపు కాలేజ్ కోసం క్షమించండి. సారీ. బాగా ప్రిపేర్ అవుతున్నావా? నేను బాగానే ప్రిపేర్ అవుతున్నాను. నీకేంటి, నువ్వు బాగానే చదువుతావు. నవ్వినందుకు థాంక్స్. రే సేట్రా, ఒకటి రెండు మూడు, ఈ మూడు కొట్టేసి ఇది యాపించు. వెళ్ళి చిరంజీవి సినిమా చూసి ఖుషి చేసుకొచ్చాయి. వెళ్ళు, టికెట్ లేకపోతే గమని వెళ్ళ. జయం. వచ్చండి వచ్చండి, రండి రండి సార్, రండి. వచ్చేస్తా. పదండి సార్. సారు. ఏంట్రా? అటు చూడండి, అటు అటు. మీలాగే మూడు నిమిషాల సుఖాన్ని కోసం కక్కుర్తి పడితే ఎంత పరిశాన్ ఇద్దరు చూడు. ఇప్పుడు మోయలేగా చచ్చిపోతురు. ఇప్పుడు అనవసరం అవసరం అయితే అవసరమా? నాదేమైంది పోన్రీ. ఆ సినబాబు, మనం కూడా పక్షుల్లాగా గుడ్లు పెట్టగలిగితే ఎంత బాగుంటుంది బాబు. హాయిగా కావలసినంత సుఖం అనిపించేసి గుడ్డు పెట్టేయచ్చు. ఆ గుడ్డు తీసుకెళ్లి ఏ గుడ్లోనో పెట్టి 9 నెలల తర్వాత ట్యాక్ ట్యాక్ మని తడితే అందులోంచి పిల్లోడు బయటకు వచ్చేస్తాడు. అసలు బిడ్డలేద్దనుకుంటే ఆమ్లెట్ వేస్తాం. దీనికి మలేరియా వచ్చినట్టుంది. అక్క పట్టీ లిస్ట్ స్కూల్కి వెళ్తాను. అక్క నిన్నే మాట్లాడదండి. ఏంటే చూడొచ్చిందా? దీనికి మలేరియానే. బాయ్స్ ఫాలో మీ.
అందరు కూర్చోండి. కమాన్ క్విక్. ఇప్పుడు నేను మీకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తాను. మీలో ఒకరు రండి. ఏంటి ఎవరు రారా? ఏ అలీబాబా నువ్వు రా. నన్ను కొట్టు. ఆడవాళ్ళని కొట్టుకోరు మేడం, తప్పు. కొట్రా, కొట్టు. నువ్వా? ఏంటి ఇక్కడికి వచ్చావు? మీరే కదా మేడం ఫాలో మీ అన్నారు, అందుకే ఇంటికి వచ్చా. మేడం మాకు ఈ చదువులు వద్దు మేడం, చదవలేకపోతున్నాం. చదవకుండా అడుక్కు తింటావా? కాదు మేడం, మీరు మేము ఒక అండర్స్టాండింగ్ వద్దాం మేడం. మన ఇద్దరమా? కాదండి, మీ టీచర్స్ మా స్టూడెంట్స్ ముందు ఒక అండర్స్టాండింగ్ వచ్చేద్దాం. ముందు మమ్మల్ని ఐఏఎస్ ఆఫీస్ చేసేయండి, ఆ తర్వాత ఎగ్జామ్ పెట్టుకోండి. బుర్రగానే చెడిపోయిందా నీకు? ముందు ఐఏఎస్ ఆఫీసర్లేంటి, తర్వాత పరీక్షలేంటి? అంతే మేడం, మీ చేస్తే రైట్, మేము చేస్తే రాంగ్. మీ పెద్దలందరూ కలిపి మా యూత్ అన్యాయం చేస్తున్నారు మేడం. కూర్చోండి, కూర్చోండి. ఏంట్రా ఏమన్యాయం చేశారా మీకు? మీరంటే ముందు సీఎం అయిపోతారు, ఆ నెల తర్వాత ఎలక్షన్ ఎట్టుకుంటారు. ఆఫ్టర్ మేము అడిగింది ఏంటండి ఐఏఎస్ చెప్పమ్మా, మీకో న్యాయం మా యూత్ కో న్యాయమా? రై నోరు మూసుకుని కూర్చో. అధ్యక్ష కూర్చో. నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు చెప్పు. చిన్నప్పుడే నీ పెళ్లి సుజాతతో ఖాయం చేశావు అన్న విషయం తెలుసు కదా. నువ్విప్పుడు ఇలాంటి పిచ్చి వేషాలు వేసి పరువు తీకు. నువ్వు దాంతో తిరుగుతున్నావు అన్న విషయం అమ్మాయికి తెలిస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. ఎప్పటికైనా నువ్వు సుజాతనే పెళ్లి చేసుకోవాలి, గుర్తుంచుకో. అయిపోయిందా చెప్పడం? వస్తా.
చదివించాలి గాని సినిమా పదం పదరా. సినిమాక వద్దురా, నేను చదువుకోవాలి. ఎప్పుడు చదువు పనులే కాదు, అప్పుడప్పుడు సినిమాలు కూడా చూడాలి. పర్లేదు వెళ్ళు. కాలేజీలో సుజాత, ఇంట్లో చదువు, మా ఫ్రెండ్స్ తో పాటు అసలు ఉండవా? ఏ రారా, పోదాం రారా. మరేమంటారే దాన్ని? ఏం లేదు అక్క, ఒళ్ళు కాస్త వేడిగా ఉంటే. అక్క, నీకు మలేరియా వచ్చేసిందే? అప్పుడు అత్తకి మలేరియా వచ్చిందే, తను కూడా నీలాగే తనలో తనే మాట్లాడుకునేది, పిచ్చి పిచ్చిగా పైకి చూసేది, ఏదోలా మాట్లాడేది. అయితే అత్తోళ్ళు కాలేది, నీ వాళ్ళు కాలట్లే, అంతే తేడా. అయిపోయిందా, పడుకో. అమ్మో, నీ దగ్గర నేను పడుకోను తల్లో. నీ మలేరియా నాకంటుకుంటే నేను వెళ్ళి అన్న దగ్గర పడుకుంటాను. ఆగవే, నీ మలేరియా కోదండం. ఈ మధ్య ప్రేమ కథ చిత్రాలు ఎక్కువైపోయారా? ఆ ప్రేమ ఓకేరా, నీ ప్రేమ కథ ఎంత వరకు వచ్చింది? ఏ వచ్చేదేముందిరా, ఇంతకే ఐ లవ్ యూ చెప్పావా లేదా? చెప్పేదేముంది, తెలిసిందే కదా. అది కాదురా, నువ్వేమో ప్రేమ అంటావు, అమ్మాయి ఏమో ఫ్రెండ్షిప్ అంటది. ఇలా ఒకరికొకరు చెప్పుకోకుండా సినిమ కథలా మీ కథ కూడా పదహారు లాగుతూ ఉంటారా? నువ్వేమో అమ్మాయి కళ్ళల్లోకి ప్రేమగా చూస్తా ఉండు, అదేమో కింద రాగి కట్టింది. అప్పుడేం చేస్తావు? చేసేదే ఉంది, వెంటనే వెళ్ళి సుజాత కైరావు చెప్పు. ఇంత రాత్రి పూట ప్రేమకి రాత్రి పగలు ఉండదురా. రే, అందరూ సైకిల్ మోదుకుడు తిప్పండిరా. ఏంట్రా, ఎక్కడికి వెళ్తున్నారా? వేర్ ఆర్ యు గోయింగ్? మన సుజాత ఉన్నది కదండి. సుజాత అంటే గర్ల్. ఏంట్రా, అమ్మాయిల కోసం వస్తున్నారా? ఏమనుకుంటున్నారా మౌరంటే? మీరెవరు సార్? ఐఎమ్ గ్రామ పోలీస్. అంటే? అంటే విలేజ్ సెక్యూరిటీ ఆఫీసర్. మనం లేకపోతే ఈ ఊరే లేదురా. అది కాదండి, మా అలిగాడికి కడుపులో నొప్పి. చూసారా, మళ్ళీ వచ్చింది. సుజాత వాళ్ళంటే ఎదురుగున్న డాక్టర్ దగ్గర తీసుకొచ్చామండి. డాక్టర్ దగ్గర తీసుకొచ్చారా? అవును సార్. అయితే నేను తీసుకెళ్తాను రా. డాక్టర్ కమాన్. డాక్టర్ ఓపెన్ డోర్. పేషెంట్. డాక్టర్ రండి. డాక్టర్ ఈ బాయ్కి స్టమక్ పెయిన్. చూసారా, మళ్ళీ పెరిగింది. ఇందాక నుంచి పెరుగుతూ తగ్గుతూ ఉంది. కొంచెం బాగా చూడండి డాక్టర్. మంచి ఇంజక్షన్ ఇవ్వండి. టానిక్ ఇది నాది. డాక్టర్ మీరా? నేనా? మీరే. ఐఎమ్ గ్రామ్ పోలీస్. టానిక్ ఇవ్వాలో ఇంజక్షన్ ఇవ్వాలో నాకు తెలుసు. ఈ కేసు బాగా ముదిరిపోయింది, ఇంజక్షన్ బెటర్. వెనక్కి తిప్పి రెడీగా ఉంచండి, ఇప్పుడే వస్తాను. అమ్మో, అంత పెద్ద ఇంజక్షన్ చూసిందే బర్రెలు కేసేదిలా ఉన్నదండి. మా ఊళ్ళో మనుషులకైనా బర్రెలకైనా అన్నిటికీ ఆమె ఆల్ ఇన్ వన్. ఆ షూ చూస్తుంటే చేతిలో గుచ్చితే గుండెలో దిగ్బెలా ఉన్నదండి. అందుకే అక్కడ కూర్చును, కింద కూర్చుతాను. ప్యాంటెప్పు. అమ్మో, నాకు దిగ్గేని. సిగ్గా, డాక్టర్ల దగ్గర సిగ్గుపడకూడదు, వరే పట్టుకోండి రా. నువ్వు ప్యాంటెప్పు. నువ్వు కాదు ఓర్చుకో. రుద్దుతూ తీసుకెళ్ళండి, కాస్త మత్తుగా ఉంటది. ఏ మత్తు అసలు ఎక్కట్లా. మీకు ఇంజక్షన్ ఇమ్మంటారా? నో నో, ఎక్కుతుంది. అదే అదే
అడవండిరా. ఏంటి అడుగులు అడుగులేస్తున్నారు? దయ్ గుర్తుంచుకోండి, మళ్ళీ ఎప్పుడైనా అమ్మాయిలకి ఇమ్మాయిలని మా ఊరు వచ్చారా? గుర్తుంది కదా, ఇంజక్షను మందు బర్రెల డాక్టరు. ఇప్పుడు వీడు ఒక్కడికే వేయించా, ఈసారి మంద మొత్తానికి వేయిస్తా. ఆ పండి ఆగండిరా. నాకు ఇంజక్షన్ వేయిస్తావా? నీ అంతు తేలిస్తా. నా అంతు తెలుస్తావా? ఏంట్రా నా అంతు నువ్వు తెచ్చేది? తారా చూసుకుందాం. కమాన్ సింగిల్ టు సింగిల్, సింగిల్ టు సింగిల్. రే నీకు మొత్తం ఎక్కువైంది, వద్దు. నథింగ్ డూయింగ్ సార్. మావాడికి మొత్తం ఎక్కువైంది, వదిలేండి సార్. అబ్బా మాకు ఎక్కువ కదా, అందరికీ ఎక్కువైంది బాబు మత్తు. తారా చూసుకుందాం. కమాన్ బస్తీ మే సవాల్, బస్తీ మే సవాల్, బస్తీ మే సవాల్. వద్దురా, అరవద్దు, అందరు లేస్తారా? ఏ సుజాత, మా ఓడి విజ్ఞాన్ని లెగ్గబెట్టి లెగ్గు. నువ్వు నరసింహారావు గారి అమ్మాయి కదమ్మా?
పేరు పెట్టింది నేను, బారసాల చేయించింది నేను. చిన్నప్పటి నుంచి ఈ కళ్ళతో చూస్తున్నామండి. నేను అబద్ధం చెప్తానా చెప్పండి. ట్రైన్ లో ఎవడో కుర్రాడితో తిరుగుతోందండి, నన్ను చూడగానే దిగి పారిపోయింది. ఏమండి, చిన్నప్పుడే తన పెళ్లి నిశ్చయం చేశాం. ఈ టైంలో ఒక వయసు వచ్చిన తర్వాత అలా తిరగడం ఏమైనా బాగుంటుందా మీరే చెప్పండి. ఆ మూడు రామ్మా, నీ గురించే దీక్షితులు గారు చెప్తున్నారు. నువ్వెవరితోటో తిరుగుతున్నావట? నేను నమ్ముతానా అమ్మా? దీక్షితులు గారు, మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారు? నా బంగారు తల్లికి ఆ రగుతో పెళ్లి ఎప్పుడో ఖాయమైపోయింది. అదే కదా, ఆ సంగతి తనకీ తెలుసు. నా పరువు పోయే పని నా బిడ్డ ఎప్పటికీ చెయ్యదు. ఇక మీరు వెళ్ళండి. అది కాదండి, నా కూతురు మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఏంటి వాడు ఎక్కడెక్కుతున్నావు దా? ఏం జరిగింది? నేనంటే నీకు ఇష్టం లేదా? చెప్పవేంటి? ఇష్టమే, కానీ మా నాన్నగారంటే కూడా ఇష్టం. ఆయనకి నా మీద చాలా నమ్మకం. మన విషయం తెలిస్తే బాధపడతారు. ఆయన్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నిన్న పెద్ద పతివ్రతలాగా పోచుకొచ్చావు, వేసేవన్నీ వ్యధ వేషాలు. మీ నాన్న ముందు నన్ను వ్యధవం చేసావు, చూస్తా నీ సంగతి తెలుసు. నన్ను క్షమించండి నాన్నగారు. తప్పు నీది కదమ్మా, నాది. ఇప్పుడు నీది పెళ్ళీడు. ఈ వయసులో నీకు పెళ్లి చేయకుండా నిన్ను చదివించడానికి ప్రయత్నం చేశానే, అదే తండ్రిగా నేను చేసిన మొదటి పొరపాటు. వద్దమ్మా, రఘుతో నీ పెళ్లి త్వరలో జరిపిస్తా. రేపటి నుంచి నువ్వు కాలేజీకి వెళ్ళవు. వీడు బాగా చెడిపోయాడు, మన మాట వినే పరిస్థితిలో లేడు. ఇలాంటి వాడికి పెళ్లి చేస్తే వచ్చే పెళ్ళ వీడిని కంట్రోల్లో పెడుతుంది. పోనీ పెళ్లి చేసేద్దామంటే వాడు సుజాత చదువు పూర్తయ్యే వరకు వెయిట్ చేద్దామంటున్నాడు. వీడా ఇంకా ఆలస్యం చేస్తే పూర్తిగా నాశనం ఎట్లా ఉన్నాడు. నర్సింగ్గాడికి ఫోన్ చేసి, ఒరే నా కొడుకు వెంటనే పెళ్లి చేయాలనుకుంటున్నాను, నీ కూతుర్ని ఇస్తావా లేదా అని తేల్చేస్తాను. హలో, ఒరే నేనురా నర్సింహాని. అరే నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను రా. ఒరే రాముడు, రేపు ఉదయం 11 గంటలకి మంచి ముహూర్తం ఉంది, తాంబూలాలు మార్చుకుందాం. మీరు బయలుదేరి వచ్చేసేయండి. ఒరే మర్చిపోతావేమో, ఉదయం 11 గంటలకి సరేనా? రఘు ఆగరా. ఏంటి? రేపు 11 గంటలకు సుజాత వాళ్ళ ఇంటికి మనం తాంబూలాలు పుచ్చుకోవడానికి వెళ్తున్నాం. నేను రాను. ఏ ఎందుకని? దానికి చాలా అందగత్తని టెక్కు, అలాంటి పొగరుబోతాన్ని నేను పెళ్లి చేసుకున్నాను. అయితే ఆ కులం తక్కువ దాన్ని పెళ్లి చేసుకుంటావా? రేపు దాని ఇంటికి తీసుకొస్తే దాని పిల్లలు ఎత్తుకుని నేను తిప్పాలా? ఏరా నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను? నువ్వు సుజాత పెళ్లి చేసుకు తీరాలి. నేను దాన్ని చేసుకోను. చేసుకోకపోతే నేను ఊరు పోసుకుని చేస్తాను. నువ్వు చచ్చినా సరే నేను మాత్రం దాన్ని చేసుకోను. ఆగ్రా నాన్న, ఇప్పుడు నువ్వు చేసుకోను అంటే పరుగు పోతుంది. పోనీ ఒక పని చేస్తావా, నాతో పాటు వచ్చి ఒకసారి ఆ పిల్లని చూడు. అప్పటికి నచ్చలేదంటే నేను వాళ్ళకి ఏదో సర్ది చెప్పు. ఎప్పుడే చెప్పేస్తున్నా కదా, నాకు నచ్చదు నచ్చదు. అమ్మాయి చూడకుండా నచ్చలేదంటే నేను వాళ్ళకి ఏదో సర్ది చెప్పను. తల్లిగా అడుగుతున్నాను,
ఒక్కసారి నా కోసం రా, తర్వాత సంగతి నేను చూసుకుంటాను సరేనా? అక్కడ నాకు నచ్చకపోతే బలవంతం చేయకూడదు. సరే, బలవంతం చేయ. ఏంటి మీకు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారంట? ఎవరు చెప్పారు నీకు? నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరు. ఇందాకటి నుంచి నాతోనే ఉన్నారు, నాతోనే వచ్చారు, ఇంతలోనే దీంతో ఎలా చెప్పగలిగారా? అదొక పెద్ద టెక్నిక్ సినిమా బాబు. అదే సార్ డాల్ఫిన్ డిటిఎస్, వీడికి బాగా ప్రాక్టీస్. ఇందాక మమ్మ ఏడుస్తుంటే సర్లే వచ్చి చూస్తా అని చెప్పా. ఆ సుజాత నేనెప్పుడు పెళ్లి చేసుకోవాలి? నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. నీవే దొట్టు. వెంకట్, వెంకట్. ఏంటి? అక్కకి 11 గంటలకి నిశ్చితార్థం, నువ్వే ఏదైనా చెయ్యాలి. సుజాతకి 11 గంటలకు పెళ్లి చూపులంటారా? పెళ్లి కొడుకు వాళ్ళు చూడటానికి వస్తారు, వాళ్ళ చెల్లెలు చెప్పింది. కంగారు పడకరా, వాళ్ళు వచ్చే 11 గంటలు కదా, 10:30కి మనం సుజాత ఇంటికి వెళ్ళి వేచి చేద్దాం. వాళ్ళు రాగా నా కుర్రోడితో నువ్వు చూడబోయే అమ్మాయి మావాడు ప్రేమించుకుంటున్నారు, ఇద్దరు పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నారు. అమ్మాయిని చూడముందే చెప్పేద్దాం. చూసేగా చెప్పామనుకో, అప్పటికన్నా డిసైడ్ అయిపోతాయి కదా. కాబట్టి సుజాత వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకన్నా ముందు మనం ఉండాలి. ఓకే, ఏమిట్రా ఇది? 11 గంటలకు రమ్మంటే 9 గంటలకు వచ్చేసారు. మా వాడి సంగతి నీకు తెలిసిందేగా, లేచిందే పరుగు. వెంటనే బయలుదేరకపోతే ఎక్కడ మనసు మార్చుకుంటాడనని టైం కూడా చూసుకోకుండా వచ్చేసాను. ఇప్పుడు దుర్మొత్తంరా, ఈ టైంలో ఏం చేసినా మంచి జరగదు. సరే రండి, త్వరగా కానివ్వండి, వాళ్ళు వచ్చేసారు. అప్పుడే వచ్చేసారా? అదే శనిబాబు, నేను చిన్నప్పుడు కొట్టానని చెప్పలేదు? అది నా మీద భగపట్టేసి ఇక్కడ కూడా వచ్చేసింది. అదిగో అదేనా ఇది? అదే. అయిపోయినావురా బాయ్, నీ కేసు కదా. నోరు మూసుకుంటా రండిరా. అన్నయ్య గారు, చిన్నప్పుడు మావాడికి సుజాత్కి ఏం జరిగిందో తెలియదు కాని, ఇలా తాంబూలాలు పుచ్చుకోవడానికి వెళుతున్నావు అనగానే నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు, నేను ఆ అమ్మాయిని చేసుకోను అని ఖరాఖండిగా చెప్పేశాడు. వాడికి ఎలాగో నచ్చ చెప్పి తీసుకొచ్చాను. ఇక్కడికి వచ్చి అమ్మాయిని చూసిన తర్వాత నచ్చింది అని చెప్పాడు. అమ్మాయిని చూసిన తర్వాత ఎటువంటి మగాడైనా సరే అనాల్సిందే, అమ్మాయి కళ మామూలు కళ, మహాలక్ష్మి కళ. అవునండి, మా అయ్య గారు కూడా చనిపోయిన వాళ్ళ అమ్మగారే గుర్తొస్తుంటారండి. ఇంకా ఎందుకరా ఆలస్యం, తొందరగా ముహూర్తాలు పెట్టించేయండి. జయం, మరి ఇంకేమిటి తెస్తారు? వచ్చే శుక్రవారం ఉదయం 7:20 దివ్యమైన ముహూర్తం ఉంది. వచ్చే శుక్రవారం 10 రోజులే ఉంది, ఎరా ఏర్పాటు చేయగలమా? జరగబోయేది శుభకార్యం, నలుగురు చేతులేస్తే ఇదెంత పని, చిటికలో అయిపోతుంది. ఒక్క నిమిషం, నీ రఘుతో మాట్లాడాలి. నేను కూడా నీతో మాట్లాడాలి. రఘు, నీ చిన్నప్పుడు. నువ్వేం మాట్లాడదు, ముందు నేను చెప్పేది. చిన్నప్పుడు మన మధ్య గొడవ జరిగినప్పటి నుంచి నువ్వంటే నాకు అసహ్యం పెరిగిపోయింది. జన్మలో నీ ముఖం చూడకూడదనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక
నిన్ను నీ అందాన్ని చూశాక నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నాను. నువ్వు చాలా అందంగా ఉన్నావు. చిన్నప్పుడు అమ్మా నాన్నలు మనం భార్య భర్తలు అంటుంటే అర్థం తెలియక అవునులే అనుకున్నాను. కానీ కొన్నాళ్ల తర్వాత మన ఇద్దరం దూరం అయిపోయాం. మిమ్మల్ని నేను దాదాపు మర్చిపోయాను. నాకు వెంకటరమణ అనే అబ్బాయితో పరిచయం అయింది. తనంటే నాకు చాలా ఇష్టం. నేను అతన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నువ్వు అతను ప్రేమిస్తున్నావా? అయినా పర్వాలేదు, పెళ్లి మాత్రం నన్నే చేసుకోవాలి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా నాకు ప్రతి క్షణం వెంకటే గుర్తొస్తాడు. మీకు దండం పెడతాను, నన్ను అర్థం చేసుకోండి. ఏంటి అర్థం చేసుకునేది? నువ్వు వాడిని ప్రేమించినా పర్వాలా, నువ్వు వాడితో పడుకున్నా పర్వాలా, నీకు వాడి వల్ల కడుపు వచ్చినా పర్వాలా, పెళ్లి మాత్రం నన్నే చేసుకోవాలి. అర్థమైందా? 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 చూడరా సైకిల్ అంత ఎత్తులే, సైకిల్ కావాలడికి నువ్వు మూసుకోరా. ఏం సార్ అనవుది? మా సుజాత గారు పెళ్లి నిశ్చయమైంది, వచ్చే శుక్రవారమే పెళ్లి. 11 రావాలి, అప్పుడే వచ్చేసారా? వస్తారయ్యా, మగ పెళ్లి వారు వాళ్ళ ఇష్టం వచ్చిన టైంకు వాళ్ళు వస్తారు. మంచి నీకెందుకు? అయినా వాళ్ళకి నీకు సంబంధం ఏంటయ్యా? వెళ్ళ వెళ్ళ వెళ్ళ. ఎక్కడికి బయలుదేరావు? అది అది వెళ్తే వెళ్ళావు కానీ ఆ నగలు తీసేసి వెళ్ళు. అసలే రోజులు బాలేవు. ఆ నగలు డబ్బాలో వేసేసి వెళ్ళు. ముందా చీర మార్చుకో వెళ్ళు. ఈ కారం
ఇది వాడి కోసమేనా? నా కూతురు ఎవన్నో ప్రేమిస్తుందని తెలియగానే నాకు శని పట్టింది అనుకున్నానమ్మా. కానీ ఆ రఘుతో నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను అని చెప్పినా అతను నిన్ను పెళ్లి చేసుకుంటానికి ఒప్పుకున్నాడే. అప్పుడు అనిపించిందమ్మా నాకు ఇంకా కొంచెం అదృష్టం రఘు రూపంలో మిగిలిందని. చేసింది చాలమ్మా, వెళ్ళిపోయినా శనిగాని నువ్వు మళ్లీ గజ్జలు మోగించి వెనక్కి పిలవద్దమ్మా. పదమ్మా. ఏడుస్తున్నావా అక్క? ఏడవద్దక్క, రేపొద్దున్న నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు వెంకట్తో నిన్ను కలవమని చెప్తానులే. నువ్వు ఏడవద్దక్క. అక్క ఈ మధ్యన పెద్దది ప్రేమాగ్యమని చెప్పి నా పరువు పోయే పరిస్థితి తీసుకొచ్చింది. రేపు ఈ చిన్నది కూడా అలా తయారవకుండా చూడు. వెళ్ళు, ఇదిగో దాన్ని ఎవరిని కలవనివ్వకు. మీరు చెప్పండి దీక్షిత్. నీకు చదువచ్చా? చదువా? వచ్చండి. ఏం చదువుకున్నావు? చాలా చదువుకున్నానండి. అదే ఎంతవరకు చదువుకున్నావు అని. చాలా చదువుకున్నానని చెప్తున్నానంటే ఆ పోస్టర్ చదువు చూద్దాం. చదివానండి. ఏం చదివావు? ఆ పోస్టర్ చదివానండి. అయితే నీకు చదవచ్చు అంటావు? ఎన్నిసార్లు చెప్పాలంటే నాకు చదువు వచ్చు వచ్చు వచ్చు. ఎవరేం రాసినా చదువుతావా? ఎవరేం రాసినా చదువుతా. నేను రాయితే నేను చదివి చూపిస్తా. అయితే నేను ఒకటి రాస్తాను, అది నువ్వు చదవాలి. అలాగే. ఈ చదువు చూద్దాం. చదివాను. ఏంటండి ఇది? ఏంటండి అమ్మాయి గారు, అతను చూసి చదవమని సైకి చేస్తున్నారు? నా అన్నగారికి తెలిసిందో నా పని అయిపోయిందంటే. పదండి పదండి అండి పదమ్మా. ఇది ఈతకల్లా తాటికల్లా? తాటికల్లే తాగ. తీగుంది కదా. తాటికల్లి తాగితే బాగా చదువు వస్తుందని నేను చిన్నప్పటి నుంచి తాటికల్లే తాగుతా. నీకు మస్తు చదవద్దు అన్నమాట. వస్తుంది. ఒకసారి మా చిన్నమ్మాయి గారు స్కూల్కి తీసుకెళ్తుంటే గోడ మీద సినిమా పోటర్ చూపించి చదవరా అని. నాకు చదువు వచ్చు కదా, చదివేశా. తర్వాత చిన్నమ్మాయి గారు శుద్ధ ముక్క తీసుకుని రైలు పెట్టి మీద రాసి ఆడెవడమ్మా ఆడెవడు సుజాతమ్మ చుట్టూ పేవా 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 తిరుగుతాడే సైకి చేసి తను రాసింది చదవమ. ఆడికంటే ముందునే చదివేశా. నాకు చదువు వచ్చు కదా. చదివేశా. ఏం చదివరా? అమ్మాయి గారు రాశారే అదే చదివేశా. అమ్మాయి గారు ఏమి రాశారు? నన్ను చదవమన్నారే అదే రాశారు. ఇప్పుడు అలా కదరా, నేను చెప్పే జాగ్రత్తగా ఇను. అమ్మాయి గారు రైలు పెట్టి మీద శుద్ధ మొక్కతోటి ఏమి రాశారు? అమ్మాయి గారు నన్ను చదవమన్నారు చూసావా అదే అక్కడ రాశారు. నువ్వేం చదివావు? అమ్మాయి గారు రాసిందే చదివాను. అరే హౌలే ధమాకుందారా బాయ్,
అప్పని చెప్పేది నాకేం సమస్య కదా, ఆయనకేం సమస్య అయితే బొక్కలు తీస్తా కరీంనగరం వదిలే. నువ్వు నేను ఫ్రెండ్స్, నేను చెప్పేది నువ్వు జాతి. ఇప్పుడు చిన్నమ్మాయి గారు శుద్ధ మొక్కతోటి రైలు పెట్టి మీద ఏం రాశారు? నన్ను సదవ వల్ల ఆడవాళ్ళు నువ్వు అడుగు, నువ్వు నేను అడుగుతున్నావు కదా. అదరబా ఇప్పుడు నేను చెప్పే జాతకినరా, లేడు వెళ్ళిపోయాడు, నేను చెప్పే జాతకి. చిన్నమ్మాయి గారు శుద్ధతో రైలు పెట్టి మీద ఏం రాశారు? నన్ను సదవన్నారే అదే రాశారు. నువ్వు ఏం చదివావు? అమ్మాయి గారు రాసిందే నేను చదివాను. నీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇది రైలు పెట్టి, ఇది రైలు పెట్టి, చిన్న అమ్మాయి గారు శుద్ధ మొక్కడు దీని మీద రాశారు. అది నువ్వు చదివావు? చదివా. ఏం చదివావు? అదే చదివా. ఇదా నీకు సంవత్సరాలు వచ్చు, ఏం చదువుకున్నావు? చాలా చదివా. నిజంగా? నిజంగా. లాస్ట్ ముచ్చట చెప్తున్నా, అమ్మాయి గారు ఏమి రాసిండ్రు? నన్ను చదవమన్నారే అదే రాశారు. ఆపిల్ బి ఏఎల్ ఎల్ బాల్. వెంకట్, మా వాడు బానే చదువుతాడు గాని అక్షరాలే తిన్నగా రాయలేడు, కాస్త చూడు బాబు. సరే నేను చూస్తాలండి, కూర్చో. మీరందరు చదువుతా ఉండండి. ఏదమ్మా రాయ్? ఏం రాయమంటావు? ఏదో ఒకటి రాయ్. ఏం రాయమంటావు చెప్పు, అదే రాస్తాను. మీ అమ్మ పేరేంటి? పారిజాతం. అదే రాయ్. అరే తప్పు రాసావమ్మా, ఇలా కాదు, పా ఇలా రాయాలి, రీ కరెక్ట్ గా రాసావు. పరీక్షల్లో రాయడు, కంపార్ట్మెంట్ల మీద ఆదమరిచి నుంచుంటే నా లాంటి వాడు వీపు మీద రాస్తారు. పొయ్యి పొయ్యా నీళ్ళు కడిగే. కానీ త్వరగా కానీ ఏడో నీరసం వయసు అయిపోయింది నాకా నీకా. ఒక్క నిమిషం. ఏమిటయ్యా? సుజాత అక్క నీకోసం రామాలయం దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది, తప్పకుండా కలువు. Thank you.
నాన్నగారు, నేను ఇవాళ 108 ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నా. మీరలా కూర్చోండి, నేను పూర్తి చేసుకుని వస్తాను. సరేనమ్మా. అక్కతో పాటు నేను కూడా ప్రదక్షిణలు చేసి వస్తాను నాన్నగారు. సరే వెళ్ళరా. నా మేనగోడలు గల్లు గల్లు మన నట్టింట్లో తిరుగుతూ ఉంటే ఎంతో సందడిగా ఉండేది. రేపు దానికి పెళ్ళై అత్తారింటికి వెళితే ఇల్లంతా బోసిపోతుందిరా. నా కూతురు పట్టిని వేసుకుని తిరుగుతూ ఉంటే మహాలక్ష్మిలాగుంటది. చనిపోయిన మీ అమ్మగారే గుర్తొస్తూ ఉంటారు. చిన్నప్పుడు మా నాన్నగారు అనుకున్న సంబంధం రకాన్ని మార్చు చుట్టాలపై నమ్మేట పట్టుకుని నేను నీ సంగతి మన ప్రేమ సంగతి చెప్పాను. మన నిశ్చితార్థం జరిగింది. మా నాన్నతో చెప్పాలన్నా ఆయన నన్ను దగ్గరికి కూడా రానివ్వటం లేదు. అతను ఒప్పుకోలేదు. నేను నిన్ను ప్రేమించినా పర్వాలేదు, తన్ని పెళ్లి చేసుకోమని బెదిరించాడు. నాకు ఏం చేయాలో తెలియటం లేదు. వారం రోజుల్లో పెళ్లి. నువ్వేం చెప్తున్నావు అర్థం కావటం లేదు. నాకు అర్థమైందిరా, నేను చెప్తా. నా కాబోయే పెళ్ళ ముట్టుకోకుండా పట్టుకోండి. అలాగే సార్. నిన్నే నన్ను ప్రేమించింది. పర్వాలేదు, బానే ఉన్నాడు. కళ్ళు ముయ్యద్దు. ప్రేమించేటప్పుడు కళ్ళు తెరిచాగా ప్రేమించావు, ఇప్పుడు నేను వాడిని కొడుతూ ఉంటాను, కళ్ళు తెరిచి చూస్తూ ఉండు. కళ్ళు మూసావా? ఇది కళ్ళు మూసిందా? ఎండేసేరా. ప్రేమంటే అది చూడు. చూస్తున్నావా? చూస్తున్నావా? చూడు చూడు. ఏంటే కదా నువ్వు ప్రేమించింది? బాగున్నాడు. రే, దేవుళ్ళకి రక్తం అంటింది, కడగండి. బాబు గారు చేయి పెకెత్తండి. కడుగు. చూడు, చూసావా ఎంత అందంగా ఉందో? ఇది కావాలరా నీకు? ఇది నాకు కాబోయి పెళ్ళావరా? పెళ్ళం అంటే ఏంటి తెలుసా నీకు? తెలుసా? ఏమైందమ్మా, ఏమైంది? నేను చెప్తా, నేను చెప్తా. నీ కూతురికి నాతో నిశ్చితార్థం అయింది, వీడితో రంకేశాలేస్తుంది. ఇది మీరు పెంచిన పద్ధతి. ఏంటి మావ కంగారు, పెళ్లి అయిపోద్దునా? పెళ్లి అయిపోతే మీ పరువు పోద్దునా? మీ ఇంటి పరువు పోతే నా ఇంటి పరువు పోయినట్టు కాదు? మీ కూతురు ఎన్ని వెధవేషాలు వేసినా నేను చేసుకుంటా, నా కోసం కాదు, మీకోసం, మీ ఇంటి పరువు కోసం.
ధైర్యంగా వెళ్ళండి. అనుకున్న టైంకి అనుకున్న రోజు పెళ్లి జరిగి తీరుతుంది. అమ్మాయిని తీసుకెళ్ళండి. వచ్చే శుక్రవారం 7:20 నా పెళ్లి. నువ్వు వస్తున్నావు, నువ్వు చూస్తుండగా నేను తాళి కడతన్నా. అర్థమైందా? అర్థమైందా? అదే ఇల్లంతా. ఈ రాత లేవట్రా? రక్తంతో రాసినట్టున్నా సారు. సుజాతతో నీ పెళ్లి ఎట్టి పరిస్థితిలోనూ జరగదు, ఎందుకంటే నేను సుజాత ప్రేమించుకున్నాం కాబట్టి. వెంకట్ చెయ్యి గుర్తు. మా ఇంట్లోకి వచ్చి రాస్తాడా? వాడంతా తెలుసాలి, వెతకండి. వెంకట్ అనే కాలేజ్ స్టూడెంట్. ఏంటే వెంకట్ ఎవరు? నాకేం తెలుసు? తెలీదా? ఎందుకు తెలీదు? స్టేషన్ కి వందల కొద్ది జనం వస్తూ పోతూ ఉంటారు, అందులో వెంకట్ ఎవరు నాకు ఎలా తెలుస్తుంది? అలా నోరు మెదపకుండా నిల్చుంటే సరిపోదు. ఇప్పటికే ఇంటి పరువు వీధిలోకి ఇచ్చావు, గుండాలు ఇంటికి వచ్చారు, చేసింది చాలు, చెప్పు. అతని పేరు వెంకటరమణ, వెంకటపాలెంలో ఉంటాడు. వెంకటరమణ నీ కొడుకేనా? నీ కొడుకు ప్రేమించకూడదని చూడ ప్రేమించాడు. మింగ మెతుకులేదు గానీ మీకు పెద్దింటి పిల్ల కావాల్సి వచ్చిందా? బేదోళ్ళు బేదోళ్ళ ఉండండి. మళ్ళీ ఇంకోసారి సుజాతమ్మ గారి జోలికి వచ్చాడో, నీ కొడుకుని నరికేస్తాం. లేదయ్యా. బుద్ధి లేదరా మీకు? ఎటువంటి వాడైనా బాధల్లో ఉంటే తల్లి దగ్గరికి వస్తాడు. రే రాజు, శంకర్, మీరిద్దరు వాళ్ళ ఇంటి దగ్గర కాపలాకేసి నరికి పారేయండి. ఎలా నరకాలంటే ముక్క కూడా దొరకకూడదు. సారు మళ్ళీ ఇక్కడ రాసిండు రక్తంతో. మా అమ్మని బెదిరిస్తే నేను భయపడతాననుకున్నావా? నీ పెళ్లి ఆపడమే నా ధ్యేయం. వెంకట్ చెయ్యి గుర్తు. ఎట్నుంచి వచ్చి రాసి ఉంటాడు? ఉంటాడా రాబాయ్? ఎప్పుడో పోయి ఉంటాడు. పోయి ఉంటాడా? ఆ పోయిండు. పోయిండా? పోయిండు రాబాయ్. శరబాబు, ఇది బయట నుంచి వచ్చి ఎవ్వడు రాసింది కాదు, ఈడే రాసిస్తాడు గ్యారంటీ. అమ్మా తోడు బాబు, నాకేం తెలియదు. కావాలంటే సైజ్ చూసుకోర్రి. సైజ్ చూపించి పెట్టి చేస్తాడు. కావాలంటే సైజ్ సైజ్ చూసుకోర్రి. సైజా? సైజ్ చూపించి పెట్టి చేస్తాడు. అది కాదు బాబు, నాకేం తెలియదు. ఈడే రాసింది, నాకేం తెలియదు బాబు. అయ్యో తెలియదు, నాకేం తెలియదు. మన వెంకట్ ప్రేమించకూడని చోట ప్రేమించాడట. మళ్ళీ ఆ అమ్మాయి జోలికొస్తే నరికేస్తా ఉన్నారు. వాడెక్కడున్నాడో మీకు తెలుసా? తెలీదమ్మా. మీరెళ్ళి వాడెక్కడున్నా వెతికి పట్టుకుని చెప్పండి. ఆ అమ్మాయి లేకుండా ఇంటికి వస్తే నేనే నరికేస్తానని. బీదోళ్ళు చేతకానోళ్ళు కాదని వాళ్ళకి తెలియాలి. కోటికి తక్కువ కావచ్చు, కులానికి తక్కువ కావచ్చు, కానీ ధైర్యానికి ఏమాత్రం మనం తక్కువ కాదని వాళ్ళకి తెలియాలి. Thank you.
ఆగండి, నన్ను పెళ్లి చేసుకుంటాను వట్టేసి ఇప్పుడు అమ్మాయి చేసుకోవడానికి వెళ్తున్నారా? అప్పుడు నిన్ను చేసుకోవాలనుకున్నాను, దాన్ని చూశాక దాన్నే చేసుకోవాలనిపిస్తుంది. చేసుకుంటాను. ఏ మరి నా సంగతి? ఏ ఇప్పుడు నీకు మొగుడే కదా కావాలి. నువ్వు దీన్ని చేసుకోరా. ఏంట్రా కంగారు? ఓ ఇది నాతో పడుకుందనా? నువ్వు మమ్మల్ని చూసావు కాబట్టి నీకు తెలుసు. చూడలేదనుకో, నీ మొఖానికి చాలేరా, నీకు సరిపోతాడు. జరగ జరగ జరగ. అది సినిమా గారు చెప్పినట్టు దేవయ్య. హనుమంతు అయ్యా, నా పెద్ద గది తలుపులు తెరిపించు. చిత్తం హనుమంతు అయ్యా, లోపలి తీసుకెళ్ళరా. రండి బాబు. ఏమ్మా ఏడుస్తున్నావా? నువ్వెంత ఇచ్చినా రఘుతో నీ పెళ్లి జరిగి తీరుతుంది. వెధ వేషాలు ఆపి వెళ్ళి మొహం కడుకురా. పో. సామాన్ పక్కదిలో పెట్టండి. ఏయ్ మీరంతా బయటకు వెళ్ళి ఆ పెళ్లి పట్టు చూసుకోపండి. మా అక్షంతలు కలపడానికి బియ్యం అలాగే నీళ్ళు కూడా తీసుకురండమ్మా. ఆ పసిపిల్ల ఇవ్వండి. అటు చూడండి బాబు. సారు ఈడ కూడా రాసిండు రక్తంతో. అసలు ఈ వెంకట గారికి ఇంత రక్తం ఎడికల్లో వస్తుంది? సుజాత, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలే. నువ్వు ఏడవద్దు, నిన్ను 7 గంటలకు వచ్చి నేను తీసుకెళ్లిపోతా. నన్ను నమ్ము. రేమను ఎవ్వడు ఆపలేడు. వెంకట్ చేయకూర్తు. వాడు మీ ఇంట్లోకి వచ్చి రాస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు? మా అన్న మా ఇంటికాడ ఏం చేసామో వాళ్ళది చేస్తున్నారండి పాపం. అంటే మళ్ళక ఇలా కూడా శాత కదా? ఇంటికి అన్ని వైపులా కాపలా కాయండి. మనకి తెలియనోడు ఎవడు లోపలికి రాకూడదు, వస్తే బతికి బయటికి పోకూడదు. అయినా సరే ఆడొచ్చి సుజాతమ్మని తీసుకెళ్లిపోతాడేమో నాకు డౌట్ గా ఉంది సినిబాబు. ఎందుకంటే ప్రేమను ఎవడు ఆపలేడు కదా. ఆ తొండోడు చెప్పింది కరెక్ట్. ఇంతవరకు దునియాలో ప్రేమను ఆపినాడో లేడు. నాన్నగారు, అక్కకి పెళ్ళికొడుకు అంటే ఇష్టం లేదు. రాత్రంతా ఏడుస్తూనే ఉంది. ఈ పెళ్లి ఆపేయండి నాన్నగారు. వయసుకు మించిన మాటలు మాట్లాడద్దు, లోపలికి వెళ్ళు. మళ్ళా రాసింది ఈడ కూడా రక్తంతో. ఆ తొండం ఈయన్ని వదిలిపెట్టాది. వెంకట గారు నిన్ను వదిలిపెట్టాడు. వామో, నిన్ను సుజాత మెడలో తాళి కట్టనివ్వను. నువ్వు చూస్తుండగానే నేను కట్టి ప్రేమంటే ఏమిటో చూపిస్తా. వెంకట్ చెయ్యి గుర్తు. తొడుకోండి, అమ్మగారికి కూడా చల్లండి. అయ్యా పెళ్లి కుమారుడు మెడలో వేయండి, ఇది వారి చేతికి ఇచ్చేయండి. అబ్బో 6:50 అయింది, ముహూర్తానికి సమయం ఆసన్నమైంది. బాబు మీరు బట్టలు మార్చుకురండి, మాంగళ్యధారణ చేతులు గాని. అక్కర్లేదు, ఇప్పుడే ఇలాగే తాళి కట్టేస్తాను. తప్పు బాబు, మధుపర్గాలు కట్టుకోకుండా మాంగళ్యధారణ చేయకూడదు. వెళ్ళి మార్చుకురండి. చెప్తున్నా కదా ఇప్పుడే జరగాలి పెళ్లి. చదవడం మంత్రాలు. అది కాదు మంత్రి గారు, నేను బట్టలు మార్చుకోవడానికి వెళ్తే ఈ గ్యాప్ లో వెంకట గారు వచ్చి తాళి కట్టేస్తాడే మన భయం. మరా నాకు భయం ఏంటి? భయం లేదా? మరి ఎలా చూద్దాం. రండి సార్, మనకేం భయం. రండి. అలా కానపోతే ఈయన వెళ్ళండి బాబు. ఆ చిన్నబాబు గారు అంతా అదో టైపు. తొందరగా వెళ్ళి మార్చుకురమ్మా, ఇంకా 10 నిమిషాలే టైం ఉంది. నువ్వు కూడా వెళ్ళి అక్కకు సాయం చేయి. తొందరగా రండి. విజయవాడ ట్రైన్ ఎన్ని గంటలకు సార్? రైట్ టైం అయితే 7:10. ఈవేళ వచ్చేలాగే ఉంది టైంకి. 2 టికెట్లు ఇవ్వండి సార్.
నేను సుజాత క్లాస్మేట్ నేను. అయితే పెళ్లికి వచ్చాను. ఏంట్రా చూపేంటి? ఓరా వెంకట్ రావడానికి చాలా కష్టం అక్క, ఇంటి చుట్టూ కాపలా ఉన్నారు. ఇంకా రాలేసం బాబు.
వాడు స్టేషన్కి వెళ్తున్నాడు అడ్డుకుంటుండ్రా. అమ్మయ్యా
कुछ नहीं होगा बहन। ఇక్కడే ఉంటే మనం దొరికిపోతాం, ఈ అడవిలో అడ్డం పడి టౌన్ వెళ్ళిపోదాం. మనం వెళ్ళగలవా? ఈ జెండా ఉన్న వాళ్ళు ఇప్పటిదాకా ఓడిపోలేదు. అర్జునుడి దగ్గర నుంచి ఇవాళ దాకా అందరూ గెలిచారు. మనం కూడా మన ప్రేమలో గెలుస్తాం. మన ప్రేమకు ఈయనే తోడు.
ఏం తాగిపోయావు? నేను నడవలేను, ఆకలిగా ఉంది. హలో, నేను రా రఘుని. చెప్పన్నా. ఒరే తొండడా, ఇక్కడ ఏం రాసింది? తర్ కాల్ 2 రూపీస్. అంటే ఎందుకు చదువుకోమనేది? కాలుకు 2 రూపాయలు. కాలుకు 2 రూపాయలు, మరి చేతికి ఎంత? కాలు కాలుకు 2 రూపాయలు. చెవు ఉంది, నోరు ఉంది, మధ్యలో కాలడికెళ్ళి వచ్చింది. ఫోన్కి 2 రూపాయలు రా. ఫోన్కి 2 రూపాయలు, మరి రానీకెంత? నన్ను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి పేట్ల మేము చెల్లించిపోయిన సుజాత దాని ప్రియుడితో కలిసి అడుగుకుండా టౌన్ వైపు వస్తుంది. నన్ను కాదన్నది బ్రతకడానికి వీల్లేదు. ముందు దాన్ని నరికే, తర్వాత వాణ్ణి. సరే అన్నా. ఇంత ముద్దుగా ఉంది, దీన్ని ఎలా తింటావు? మరి దీన్ని ఏం చేద్దాం? ఇంకో 6 గంటలు వెళ్తే టౌన్ వచ్చేస్తుంది. పద. మా అన్నొద్ద ప్రేమ కావాలి, ప్రేమ. నిన్ను ఏమని చేస్తారేమని? నా కోసం కొట్టావా? నా కోసం కొడతావు అన్నమాట. అంటే నువ్వు కొట్టగలవు, మనం ఇంకా పారిపోకూడదు. నువ్వు వాళ్ళని కొట్టాలి. వెళ్ళు వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. ఆడేమో పట్టీలు కుందేలకి కట్టి ఇటు పంపించాడు, ఈయనేమో దాన్ని చంపి పట్టీలు అటు పంపించాడు, ఆడు మళ్ళీ ఈయన దాన్ని పట్టీలు ఇటు పంపించాడు. ఏట్రా పట్టీలు ఇలా అటు ఇటు తిప్పుకుంటున్నారు? ఇది ఏమన్నా అడివా, పోస్ట్ ఆఫీసా? నన్ను ఎదురు తిరిగి కొట్టాడు.
తొండలేగా శ్రీబాబు, మనుషులు కూడా రంగులు మారుతారు. ఆ ఎంకటగాడు మొదటిసారి మన ఇంట్లో పెంకులు ఎగరగొట్టి వాడ మీద ఎడవరాతలు రాసినప్పుడు మీ మొక్క కోపంతో ఎర్రబడింది. ఆ తర్వాత పెళ్ళిలో మళ్ళీ పెంకులు ఎగరగొట్టి మీ కళ్ళ ముందే పెళ్లి కూతురు ఎత్తుకుపోయారు చూడండి, అప్పుడు మీ ముఖం అవమానంతో నల్లబడి. ఇదిగో ఇప్పుడు ఈ గుండుగాడు పెంకు చెదగొట్టి గాల్లో ఎలా తీసాడు చూడండి, అది చూసి నాకు వచ్చబడింది, మీ ముఖం పచ్చబడింది. అంత తెరవకరే తొండలు దొరితే అయినా ఆయపే ఉందిరా, సిల్లెడిపోయిన పడవా ఇయ్యాలో రేపు మునిగిపోద్ది. ఇయ్యకొచ్చి అంటే చెయ్యు. వస్తున్నా వస్తున్నా. ఆ రోజు నిన్ను గుడి దగ్గర పట్టుకుని కొడుతూ ఉంటే నన్ను చూడు చూడు అన్నాడు కదా, ఈ రోజు నువ్వు వండి కొట్టాలి, అది నేను చూడాలి. వెళ్ళు జయం. జయం రెండు సార్లు నా చేతిలో చావుపోయావు, చాలేదా? ఏంట్రా చూపు, కొడతావా కొడతావా? సరిగ్గా నిలబడటం కూడా చేత కాదు, నన్ను కొట్టనే తయారా? నన్ను కొడతానికి వస్తావు? అదేంద్రబాయ్, సిల్లన్నో పడవన్నో మనమే గెలుతామని చెప్పినావు, ఆడ చూస్తే మా సారు మీ సారును సిల్లు పడగొడతా ఉన్నాడు. నేను అడిగి బాబాబు నా మాట ఏంట్రా, చివరికి గెలిచేది మనమే రా. కావాలే ప్రేమ, ఈయన్నే కదా నువ్వు ప్రేమించింది. ప్రతి ప్రేమ కథల్లోనూ ఆఖరికి చచ్చేది ప్రేమికులేనే, ఈ కథ మీ ఇద్దరి చావుకొచ్చింది. ఏంటే ఈడు నన్ను కొడుతూ ఉంటే నువ్వు చూస్తూ ఉండాలా? చూడు చూడు. గెలిచాననుకోవద్దు. వెంకట్, వెంకట్, ఈ జెండా ఉన్నవాళ్ళు ఇప్పటిదాకా ఓడిపోలేదు. అర్జునుడి దగ్గర నుండి ఇవాల్టి దాకా అందరూ గెలిచారు. మనం కూడా మన ప్రేమలో గెలుస్తాం, మన ప్రేమకి ఈయనే తోడు. వెళ్ళు. Huh.
కింద పడకుండా కొట్టు. అర్థం చేసుకోవటానికి ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. త్వరగా తాళి కట్టేయి. ఆగండి ఆగండి, మీ ఇద్దరు విడిపోవడానికి నేను కూడా కొంతవరకు కారణం. దానికి ప్రాయశ్చిత్తంగా ఈ పెళ్లి నా చేతుల మీదుగా జరగనివ్వండి. భజంత్రీలు వాయించండి. ఒక నిమిషం ముందు తను లేపండి. వెంకట్ నాకు తాళి కట్టడం రాకు చూడాలి. అటు చూడు. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునాం కంఠే భద్నామి సుభగే త్వం జీవ శతదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు.